మెయిన్గా ఇప్పుడు అక్కడ అక్కడ బ్లాక్ అనిపిస్తుంది కదా సార్, అదంతా కూడా ఒరిజినలీ కాంక్రీట్లో కవర్ అయి ఉండేది సార్. సో 2020 నుంచి వరుసగా 3 ఇయర్స్ ఫ్లడ్లో అది మొత్తం వాష్ అవుట్ అవుతుంది సార్. అట్లాగే ఈ కింద కూడా ఈ సైడ్ ఉన్నాయి కూడా కాంక్రీట్ అంతా వెళ్ళిపోయి కవర్ అయిపోయి రాక్ కూడా అది డీప్గా కవర్ అయిపోయింది సార్. ఈ బెడ్లో కూడా ఆల్మోస్ట్ 9 to 10 meters డీప్ కేస్ కవర్ అయిపోయింది సార్. సో ఇప్పుడు దీనికి 99 crores తోటి శాంక్షన్ అయింది సార్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. వర్క్ కూడా అసైన్ చేశారు సార్, 21 crores వర్క్ వర్క్ జరిగింది, 25% వర్క్ జరిగింది సార్. మిగిలింది మనము నవంబర్కి మనము వీఆర్ ఎక్స్పెక్టింగ్ మాన్సూన్ సార్. ఈ లోపలే మనము మ్యాక్సిమం ఇక్కడ ఎక్స్పోజర్ లేకుండా అన్ని కవర్ చేసేయాలి సార్ ఫస్ట్. దీని మీద మళ్ళీ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ అప్పర్ ఆన్ 0.6 meter థిక్ వస్తుంది సార్ ఎంటైర్ లేయర్. సో ఇంక్లూడింగ్ ఆ స్టార్టింగ్లో ఉన్నది కూడా రీప్లేస్ చేయాలి సార్, అది కూడా ఎగ్జామిన్ చేస్తాం సార్. సో ముందు ఏదైతే ఎక్స్పోజర్గా రాకుందో అది ఈ సైడ్ వాల్ కూడా కట్టాలి సార్. ఇక్కడ ఇవి ముందు ప్రియారిటీ ఇస్తాం సార్, ఇచ్చిన తర్వాత రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ అప్పర్ ఆన్ కూడా ఒక ఇంచ్ మొదలు పెట్టాం సార్. అనుకున్న వారు ఫోటో చేసే ఈ కాంక్రీట్ వాల్ పైన వచ్చి ఈ టెంపుల్ అట్లా వెళ్ళిపోయింది సార్, రివర్లో వాల్ దాటి వచ్చింది ఫ్లడ్. ఈ రెండు అప్పుడు దెబ్బతిన్నాయి చూడాల అది కనబడుతుంది సార్ క్లియర్గా అభిప్రాయం చూసుకోండి, మనుషులను చూసుకోండి సెక్యూరిటీ మీరు. ఇప్పుడు 9 దగ్గర ఉందా, 9.11 ఎవ్రీ 10 పాయింట్స్ ఎంత పెరుగుతుంది పై కోతన్నా నాకు కూడా తెలుసు ఎంత అవుతుందని ఎంత వస్తుందని అడుగుతున్నా. మనకు ఏరియాని బట్టి ఇది కొంచెం పెరుగుతూ ఉంటుంది సార్, పైకి వచ్చేసరికి ఒక 6 inches ఒక టీమ్స్ వస్తుంది సార్. అదే నువ్వు ఇంజనీర్ కదా, నిన్ను అడుగుతున్నా ఎంత ఒక పాయింట్ పెరిగితే ఎంత పెరుగుతూ ఉంది ఆ విధంగా 8, 9 వస్తున్నారు. ఎక్కడికి ఫుల్ రిజర్వాయర్ ఎక్కడి దాకా వస్తుంది? 100.58 సార్, 78 ATMs. 100 అయినప్పుడు నీకు ఒక ఐడియా వస్తుంది కదా, 100 అంటే 95, అది 95.5 ఇంకా పైకి ఆరు దాకా వస్తుంది. అక్కడ దాకా వచ్చినప్పుడు ఎవ్రీ పాయింట్కి ఎంత వస్తుందో ఈ మస్ట్ హ్యావ్ ఏ క్యాలిక్యులేషన్ కదా. నువ్వు ఇంజనీర్ కదా, ఇళ్ళంటే పాలిటీషియన్లు, నువ్వు ఇంజనీర్ నీకు ఐడియా ఉండాలి కదా. 15 సెంటీమీటర్స్ యూనిఫామ్గా రాదు కదా, యూనిఫామ్గా రాదు కింద నుంచి పైకి పోయి పెరుగుతుంది కదా, మరి నేర్చుకోవాలి కదా. ఎంతవరకు మీరు సబ్జెక్ట్లో మర్చిపోయారు సబ్జెక్ట్ అందరూ, అందుకే మీకు మళ్ళీ రివైజ్ చేస్తున్న పాఠాలు గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ. మస్ట్ బి థరో విత్ ది సబ్జెక్ట్. ఇక్కడికి వస్తాని మీరు కూడా మనుషులు వచ్చినప్పుడు వాళ్ళు స్టడీ చేసి పర్ఫెక్ట్గా తయారు కావాలి. ఏది వచ్చినా కూడా క్యాజువాలిటీ చూసుకోవడానికి ఆహ్వానిస్తూ ఉన్నాము. హలో హలో ప్రశాంత్, ఇక్కడ చూస్తుండ్రు. ఈనాటి కార్యక్రమం
నామినేట్ చేసినటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ దయచేసి ఎవరికి వారికి ఉద్దేశించినటువంటి స్థానాలలో కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ఈనాటి ఈ కార్యక్రమాన్ని సభాధ్యక్షత వహించి ముందుకు నడిపించవలసిందిగా స్థానిక శాసనసభ్యులు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారిని కోరుతూ ఉన్నాము. అందరికీ నమస్కారం.